తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలను పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రి వారిలు కేటీఆర్ గారు అదేవిధంగా ఆయనతో పాటు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రం లోపల ఈరోజు భారతదేశం లోపల ఏ ఏ రాష్ట్రాల లోపల గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడానికి ఆయన వివిధ రాష్ట్రాలను పర్యవేక్షించడం జరిగింది. వాస్తవంగా కాకుంటే పర్యవేక్షణ మాత్రమే అది నిలబడిపోయింది, ఆచరణలో మాత్రం ఈరోజు వరకు జరగలేకపోయింది. ఆయన తర్వాత ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఈరోజు పంచాయతీరాజ్ మంత్రి వరకు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఎన్నో పరిహారాలు కూడా గ్రామ పంచాయతీలను గ్రామ ప్రభుత్వాలకు గుర్తిస్తూ పటిష్టపరిచే విధంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులన్నీ కూడా గ్రామ పంచాయతీలకి వచ్చే విధంగా చేసి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్తో పాటు వార్డు మెంబర్స్తో పాటు గ్రామజ్యోతి కార్యక్రమం తీసుకొచ్చి గ్రామజ్యోతులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేసి గ్రామజ్యోతి తీర్మానం మేరకు ఇన్ని ఒక గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు నిధులు వస్తాయి సంవత్సరానికి అని చెప్పేసి ఆ రోజు బోర్డుల మీద రాపించి మండల నోడల్ అధికారులను ఎంపీడీఓలుగా నిర్ణయించి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక అధికారిని నిర్ణయించి ఆ రోజు గ్రామం లోపల పూర్తి స్థాయి లోపల బడ్జెట్ ప్రతి గ్రామ పంచాయతీకి ఎంత బడ్జెట్ అవుతుంది ప్రతి సంవత్సరానికి అని చెప్పేసి బడ్జెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి బడ్జెట్ కాదుగా నయా పైసా రూపాయి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ రోజు వరకు స్థానిక ప్రభుత్వం లాంటి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం కాకుండా ఈరోజు చిన్న చూపు చూడడం కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీలను గాంధీజీ కలలు కన్నా ఏదైతే మార్గం ఉందో గ్రామ స్వరాజ్యంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతారని అయితే నినాదం తీసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందో దాన్ని పూర్తిగా అణచివేత కార్యక్రమాన్ని మొదలుకున్నట్టుగా మేము అభిప్రాయపడుతున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు దానికి ఉదాహరణ ఏంటంటే ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఇరువరకు ఎటువంటి కార్యక్రమం చేయాలి, గ్రామజ్యోతి కావచ్చు, అంతకుముందు ఇంకో కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది, మన ఊరు మన ప్రణాళిక కావచ్చు, ఇట్లాంటి ఎటువంటి కార్యక్రమంలో కూడా చిత్తశుద్ధితో పనిచేయలేరు కనుక ఈ విధంగా ఆరోపణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చి 6 నెలలు అవుతుంది, 900 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితోనే గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలకు పారితోషికం ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలకంతా కూడా రెట్టింపు పారితోషికం ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఈరోజు వరకు అమలు చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీలో పరిపాలన సౌలభ్యం కోసము సెక్రటరీలను నియమించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉన్నట్టయితే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కావచ్చు గ్రామంలో పరిపాలన సౌలభ్యంగా జరగడానికి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సెక్రటరీ అందుబాటులో ఉన్నటువంటి అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగడం జరుగుతుంది. కాకపోతే ఒక క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చి సెక్రటరీలను ఒక సెక్రటరీకి 3 నుంచి 4-5 గ్రామ పంచాయతీలను ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జీలుగా. ఆ వ్యవస్థను తొలగించి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక సెక్రటరీ ఇచ్చినట్టయితే పరిపాలన పరిపూర్ణంగా జరుగుతుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మాకు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వడానికి 5,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఒకసారి 6 మంత్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇంకొక 6 నెలల పేమెంట్ రావాల్సి ఉన్నది. గౌరవ వేతనాల్లో కూడా మొండి వైఖరి ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు వరకు కూడా ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఎంపీపీలకు అందరికీ ఇచ్చినప్పటికీ ఒక గ్రామం లోపల పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా నిరంతరాయంగా పనిచేస్తున్నటువంటి గ్రామ సర్పంచ్కి మాత్రం ప్రథమ పౌరుడైన సర్పంచ్కి మాత్రం ఈరోజు వరకు కూడా గౌరవ వేతనం ఇవ్వకపోవడం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా నిర్ణయించడం జరుగుతుందని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ కూడా 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీలో నిర్ణయించలేకపోయినాడు. అదేవిధంగా ఎంజీఎన్ఆర్జీఎస్ పేమెంట్ ఏదైతే ఉందో ఉపాధి హామీ కూలీ కింద ఆ గ్రామ పంచాయతీ లోపల పనిచేస్తున్నటువంటి కూలీలకు వచ్చినటువంటి ఎవరీ బడ్జెట్ ప్రకారంగా ఎంతైతే ప్రణాళిక ప్రకారంగా పనిచేస్తారో అన్ని 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఒక గ్రామ పంచాయతీలో వర్క్ చేసినటువంటి మెటల్ కాంపనెంట్ కింద కూడా ఆ గ్రామ పంచాయతీకి 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 70% ఆ వర్క్ మీద 70% మెటల్ కాంపనెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈరోజు వరకు ఇవ్వలేరు. గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన సీడీపీ గ్రాంట్ కింద వచ్చినటువంటి ఫండ్ని తీసుకెళ్లి మేము ఎంజీఎన్ఆర్జీఎస్ కింద 30% మేము కడతామని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరులు కొంతమంది చెప్పడం వల్ల తప్పు ఉద్దేశంతో మాత్రమే ఆయన సీడీపీ గ్రాంట్ కాన్సెన్సీ డెవలప్మెంట్ చేయాలి, కాన్సెన్సీకి సపరేట్ ఫండ్ ఇచ్చి ఆయన డెవలప్మెంట్ చేయడం పక్కన పెట్టి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద వచ్చిన గ్రామ పంచాయతీ నిధుల లోపలికి ఆ 30% మళ్లించి ఇది 5-2 కలిపి ఆయనకు అనుకూలమైనటువంటి గ్రామ పంచాయతీలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వికారాబాద్ నియోజకవర్గంలో స్పెసిఫిక్గా ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి కొంతమంది అనుచరగణంతో ఆయన గ్రామాల్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తప్పు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం యొక్క జీవోకు
వ్యతిరేకంగా ఈరోజు మన కాన్షియన్స్ ఎమ్మెల్యే గారు పోవడం జరుగుతుంది. చాలా తప్పు పద్ధతి, అది మానుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడవాలంటే ఈరోజు రాబోయే అసెంబ్లీ సెషన్స్ లోపల బడ్జెట్ మినిమం 40% బడ్జెట్లో కేటాయించినటువంటి అమౌంట్ లోపల 40% గ్రామ పంచాయతీలు నేరుగా నిధులు ఇచ్చి ప్రజాప్రతినిధుల యొక్క పెత్తనం చెలాయించకుండా ఒక గ్రామ పంచాయతీ యొక్క బరువు బాధ్యతలు 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఏదైతే 29 అధికారాలు ఉన్నాయో 29 అధికారాలు కాకుండా ఇప్పుడు 10 అధికారాలు మాత్రమే ఈరోజు చలామణి లోపల ఉన్నాయి. అటువంటి అధికారాలు కాకుండా సర్పంచులకు బాధ్యతలను పెంచుతూ అదేవిధంగా పూర్తి బాధ్యత, ఒకవేళ అవినీతి పరిపాలన జరిగిన అవినీతికి ఏర్పడినట్టయితే అధికారులు చర్య తీసుకోవడానికి కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి పూర్తి బాధ్యత అధికారాలు ఉన్నాయి కనుక ఆ బాధ్యతతో సర్పంచులను సస్పెండ్ చేయొచ్చు, అని చేయొచ్చు వాళ్ళు. కాకపోతే ప్రొసీజర్ ప్రకారం పోవాలి. ఒక ప్రజాప్రతినిధి చెప్పిండు అని చెప్పేసి మాత్రము అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. దయచేసి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఏ గ్రామ పంచాయతీ కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పైస ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్టుంటే కానీ మాకు చూపిస్తే మేము దానికి బహిరంగ చర్చ కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అసోసియేషన్ తరఫున, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం తరఫున, మా స్టేట్ ప్రెసిడెంట్, 10 జిల్లాలో ఉన్నట్టు గతంలో ఉన్నటువంటి 10 జిల్లాల సర్పంచులు అందరం కూడా ఈరోజు ఎక్కడికైనా వేదిక మీకు వచ్చి మాట్లాడే సత్తా మా దగ్గర ఉంది. మేము వచ్చి మాట్లాడగలుగుతాం. ఎందుకంటే ఎటువంటి రూపాయి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులతోనే ఈరోజు స్థానికంగా మేము వ్యవహారం చేయడం జరుగుతుంది. ఆ శానిటేషన్ విషయం లోపల కావచ్చు, పవర్ విషయం లోపల కావచ్చు, గ్రామ ప్రజలకు నినాకమున్న వచ్చినటువంటి మేము సమ్మర్లో కూడా ఆ 14th ఫైనాన్స్ 13th ఫైనాన్స్ నిధులతోనే మ్యాక్సిమం వర్క్ చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో మాత్రమే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే గారు, కాకపోతే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి ఫండ్ మాత్రం రావట్లేదు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఫండ్ వాళ్ళ గ్రామ అనుకూలమైనటువంటి కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీకి నేరుగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పింది. గ్రామజ్యోతి కార్యక్రమంలో ఏం చెప్పడం జరిగిందంటే ఈ గ్రామానికి ఎమ్మెల్యే ఫండ్ కావచ్చు, ఎంపీ ఫండ్ కావచ్చు, ఎమ్మెల్సీ గ్రాంట్ కావచ్చు, ఏ గ్రాంట్ వచ్చినా కూడా త్రూ గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే వర్కులు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు అట్లాంటి దాఖలాలు జరగట్లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా గ్రామ పంచాయతీలను పటిష్టపరిచే విధంగా వెళ్తే మాత్రం భారతదేశం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా దయచేసి మీరంతా కూడా మీ ఎమ్మెల్యేలకు చెప్పి వాళ్ళ యొక్క పెత్తనం గ్రామ పంచాయతీలు మీరు చెలాయించకుండా వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరిచే విధంగా సర్పంచులందరూ కూడా ప్రోత్సహించు, అధికారులను ప్రోత్సహించుకుంటూ కార్యక్రమం చేయాలని చెప్పేసి మనవి చేయడం జరుగుతుంది.